సో అందుకోసం అనే గెలిచిన చదువుకి వేసి గెలిపించుకుందాం అనుకుంటున్నాం. అంటే నైట్ టైంలో మా డాడీ లేకుండేది. ఏం లేదు సార్, అంటే మా డాడీ ఒక్కడే చూసుకునేది, మాకు ఎవరు లేరు చూసుకోనికి కూడా. అందుకోసం అమ్మా నమస్తే. మీ పేరు ఏం పేరు అమ్మా? నా పేరు తబిత. ఏం చేస్తుంటావు అమ్మా? నేను ఇంజనీరింగ్ చదువుతున్నా. ఇంజనీరింగ్ చదువుతున్నావు అమ్మా? మీ ఊరికి ఇప్పుడు ఓట్లు వచ్చినాయి, ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నావు? గెలు శ్రీనివాస్ యాదవ్కి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నాం భారీ మెజారిటీతో. ఎందుకని? ఎందుకని అని అంటే ఇంతవరకు తెలంగాణ గవర్నమెంట్లో, అంటే నేను ఇంజనీరింగ్ చదువుతున్నా, సో అంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ లేక ముందు ఇంజనీరింగ్ సీట్స్ కూడా చాలా తక్కువ ఉండేవి, కానీ ఇప్పుడు ఇంజనీరింగ్ సీట్స్ పెరిగినాయి. ప్లస్ అందులో పాటు అంతకుముందు ఇంజనీరింగ్ కాలేజీలలో లక్షలకు లక్షలు ఉంది, కానీ ఇప్పుడు ఫ్రీ సీట్ తోటి నేను చదువుతున్నా. సో అందుకోసం అని తెలంగాణ గెలు శ్రీనివాస్ యాదవ్కి ఓటేసి గెలిపించుకుందామని అనుకుంటున్నాను. ఇప్పుడు మేము పెళ్ళి చేసుకునే వాళ్ళకు కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా మాకు సహాయం చేస్తున్నాడు, ఇంకా స్టడీస్లో కూడా చాలా సహాయం చేస్తున్నాడు, ఫీ రీఎంబర్స్మెంట్లు కూడా మాకు వస్తున్నాయి. సో అందుకోసమనే ఏపీచి గెలిచిన యాదవ్ని గెలిపించుకుందామని అనుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది సార్. అండ్ ఇంకా మాకు జాబ్స్ కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఫుల్ఫిల్ చేస్తా అని చెప్పాడు కదా, సో అందుకోసమని మళ్ళీ మాకు నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు మా స్టడీస్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో అట్లా మేము ఇప్పుడు గెలిపించుకుందామని అనుకుంటున్నాం. అండ్ ఇంతవరకు అంటే చాలా చూసినాం, మా పేరెంట్స్ కూడా చాలా కష్టపడ్డారు. అంతకుముందు తెలంగాణ గవర్నమెంట్ లేనప్పుడు మా డాడీ నైట్ టైంలో, అంటే మేము ఇద్దరమే ఆడవాళ్ళం సార్ మా ఇంట్లో, మా డాడీ నైట్ టైంలో వెళ్ళేటోడు పొలం దగ్గరికి వెళ్ళి నైట్లో ఏమంటారు బావి దగ్గర ఉండేవాడు. మేము చాలా భయపడేవాళ్ళం. ఇప్పుడు కరెంట్ ఉంది, మార్నింగే వెళ్ళి పని చేసుకుంటున్నా, నైట్ మాతోనే ఉంటాడు. సో అందుకోసం అనే గెలు శ్రీనివాస్ యాదవ్కి వేసి గెలిపించుకుందాం అనుకుంటున్నాను. అంటే నైట్ టైంలో మా డాడీ లేకుండేది. ఏం లేదు సార్, అంటే మా డాడీ ఒక్కడే చూసుకునేది, మాకు ఎవరు లేరు చూసుకోనికి కూడా. అందుకోసం డాడీకి మీకు అంత ధైర్యం ఎవరు? ఇప్పుడు కేసీఆర్ గెలి శ్రీనివాస్ కేసీఆర్ గారే చాలా ధైర్యం ఇచ్చింది. ధైర్యం ఇచ్చిండ మొత్తం మీద కేసీఆర్ రావాలంటారు? అవును సార్. అంత అంటే మాకు మేము ఇద్దరం ఆడవాళ్ళమే సార్. మా మమ్మీ కూడా అంతగానం బయటికి వెళ్ళేది, హెల్త్ బాగుండేది. మా డాడీ ఒక్కడే చేస్తేనే మాకు ఇంట్లో పని, ఏదైనా మాకు వెళ్ళేది. అట్లా మేము ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నేను గవర్నమెంట్ స్కూల్స్లోనే చదివిన, అన్నీ ఫ్రీగానే చదివిన, మోడల్ స్కూల్లో చదివిన, ఫ్రీ సీట్ వచ్చింది. ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నా, ఫ్రీగానే చేస్తున్నా. చాలా కష్టంగా ఉండేది సార్, చాలా అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు ఇంజనీరింగ్ అయితే లక్షల ఫీజు, మేము ఇంజనీరింగ్ చదవాలంటే లక్షల ఫీజులు అంతగానో మాకు కాదు సార్. మాది పూర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్, పని చేసుకుంటూనే వెళ్తుంది మాకు. అవును సార్, కేసీఆర్ వల్ల ఇప్పటివరకు చాలా హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు కూడా ఇంకా కొత్త పథకాలు పెట్టి ఇప్పుడు దళిత బంధు ద్వారా మాకైతే చాలా హెల్ప్ చేస్తున్నారు సార్. మీరు దళితులమ్మా? అవును సార్, దళితులు. అవును. ఒకవేళ నీకు దళిత బంధు వస్తే నువ్వేం చేయాలనుకుంటున్నావు చెప్పు ఒక మాట సార్. అంటే ఇంతవరకు అయితే మేము దళిత బంధు వస్తేనైతే మా ఫ్యామిలీ మాత్రం ఒక మంచిగా ఉంటుంది సార్, ఇంత ఒక లెవెల్ ఉంటుంది సార్, హై లెవెల్లో. ఇప్పటివరకు అయితే మాకు ఏం లేకుండే సార్, చాలా కష్టపడుతూ ఉండేవాళ్ళం. సో ఇప్పుడు దళిత బంధు ద్వారా అయితే మాకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది, ఇప్పటివరకు ఒక లెవెల్ ఉంటాం సార్. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.